ఏపీ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనే విషయంలో నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా పలువురు మంత్రులు పక్కాగా పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఏడాదిన్నర తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఏమవుతుందోనని బెంగలో పలువురు మంత్రులు ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలో టీడీపీ విధానాల ఫలితంగా పెరుగుతున్న వ్యతిరేకత మూలంగా ముందస్తు చర్యలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి నుంచే అనుకూలంగా ఉన్న స్థానాల కోసం వెతుకులాట ప్రారంభించడం విశేషం. రాబోయే ఏడాదిన్నరలో ఆయా స్థానాల మీద దృష్టి పెట్టడం ద్వారా 2019 నాటికి పరిస్థితిని చక్కదిద్దుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలో సానుకూలత కనిపించకపోవడంతో కొత్త సీటులో కొంతైనా ప్రజా వ్యతిరేకతను అధిగమించవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి పునర్విభజన మీద పెద్ద స్థాయిలో ఆశలు పెంచుకున్న ఈ నేతలంతా ఇప్పుడు అది సాధ్యం కాదని తేలిపోవడంతో ప్రత్యామ్నాయాలను ప్రచురిస్తున్నారు.